ముందుగా మనం ఒక కుక్కర్ని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత షార్జీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. 5 జీడిపప్పుని వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి శనగ పొడుగా కట్ చేసి పెట్టుకున్నట్టు ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగంత గరం మసాలా, ఫ్రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్ పీస్ని వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టింబావ్ వాటర్, కొద్దిగంత ఉప్పు, నానబెట్టి పెట్టుకున్న 1 కప్ బాస్మతి రైస్ని, పుదీనా మరియు కొత్తిమీరని వేసి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదండి, మన గ్రీన్ పీస్ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఎస్కే మల్టీపర్పస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.